హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీపీజీసీ టూ థౌసండ్ ట్వంటీ వన్ రిలేటెడ్గా కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్ అయిన వారు నెక్స్ట్ ఏం వర్క్ చేయాలి అన్న దాని గురించి మనం వీడియోలో డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం చాలామంది అనుకోవచ్చు నెక్స్ట్ ఏం వర్క్ ఏంటి డైరెక్ట్గా వెబ్ ఆప్షన్ లెవెన్త్ నుంచి అన్నారు లాగిన్ అయ్యేసి వెబ్ ఆప్షన్స్ పెట్టేస్తే ఇక మా పని అయిపోతుంది అని చాలామంది అయితే అనుకోవచ్చు అది ఓకే అది క్యాజువల్ వర్కే కానీ ఇంటర్నల్గా కొంచెం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఆ వర్క్ ఏంటి అది ఎందుకు చేయాలి ఎంత ఇంపార్టెంట్గా అన్నది మనం వీడియోలు డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం కాబట్టి గుర్తుపెట్టుకోండి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్లీజ్ అందరూ కూడా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్గా రీచ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా నచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఎవరికైతే ఇంకా అండ్ అండర్ వెరిఫికేషన్ ఉందో ప్లీజ్ వాళ్ళంతా కూడా వెయిట్ చేయండి వాళ్ళ గురించి సపరేట్గా అయితే మాట్లాడతాను ఇక మెయిన్ వచ్చేసినట్టయితే చాలామందికి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది అసలు కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్ అంటే అది ఎలా తెలుస్తుంది మాకు సక్సెస్ఫుల్ అయినట్టు అని చాలామందికి ఒక్క డౌట్ అయితే ఉంది దాని గురించి ఒక లైన్ మాట్లాడుకొని ఫర్దర్గా మన టాపిక్ లేక వచ్చేద్దాం మెయిన్గా ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ స్టేటస్ చూసుకున్నప్పుడు మీకు ఇలా అయితే కనబడించాలి ఇక్కడ నాకు స్క్రీన్ పైన ఏదైతే కనబడిస్తుందో ఇలా మీకు కనబడించిందంటే మీ రిజిస్ట్రేషన్ దాంతోపాటు మీ యొక్క కౌన్సిలింగ్ రెండు కూడా సక్సెస్ఫుల్ అయినట్టు మీనింగ్ అనమాట ఇలా ఎవరికైతే కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్ అయ్యిందో వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ అనేది చేయడానికైతే ట్రై చేయండి ఇక్కడ నేను చెప్పబోయే ప్రాసెస్ అంటే ఏం లేదు అది చేసినా చేయకపోయినా ప్రాబ్లం అయితే ఏం లేదు జస్ట్ నేను చెప్తున్నది ఏంటంటే ఇంటర్నల్ వర్క్ అనమాట ఎందుకు ఈ యొక్క ఇంటర్నల్ వర్క్ గురించి నేను చెప్తున్నాను అంటే మెయిన్గా మనకు రీసెంట్గా కంప్లీట్ అయిన కౌన్సిలింగ్స్ మీరు ఒకసారి గమనించినట్టయితే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనకు యొక్క వెబ్ ఆప్షన్స్ లో ఫెయిల్ అయితే అవుతున్నారనమాట కాలేజ్ అనేవి పెడుతున్నారు పెడుతున్నారు కానీ ఏంటంటే ఏదో ఎవరో కాలేజ్ చెప్పారనో లేదంటే ఈ సో కాలేజ్ బాగుంటుందనో సో కాలేజ్కి మంచి పేరు ఉందనో ఇలాంటివన్నీ చూసి కూడా చాలా మంది అయితే ఏదో ఒక కాలేజ్ ఆప్షన్స్లో అయితే పెట్టేస్తున్నారు బట్ ఫైనల్లీ సీట్ అలాట్ అయిన తర్వాత వాళ్ళకు వచ్చిన కాలేజ్ నచ్చలేదు అని సెకండ్ కౌన్సిలింగ్కి మేము అవుతున్నారు ఏంటి ఇలా సిచ్యువేషన్ ఇది ఎప్పుడు కూడా ఇలానే కంటిన్యూ అవ్వాల్సిందేనా ఫ్రెండ్స్ అలా అయితే కాదు అందుకోసమే కొంచెం ఇంటర్నల్గా ఇప్పుడు నేను చెప్పే వర్క్ చేసినట్టు డెఫినెట్గా మీకు నచ్చిన కాలేజ్లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ అనేది కొంచెం ఎక్కువైతే ఇంక్రీజ్ అవుతాయి అనమాట ఇక్కడ మెయిన్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇంకా మనకు వెబ్ ఆప్షన్స్ సంబంధించి లెవెన్త్న మనకు ఓపెన్ అయితే అవుతాయి కాబట్టి ఇంకా మాకు ఇంకా మీరు మధ్యలో చూసుకున్నట్టయితే ఒక టూ డేస్ గ్యాప్ అయితే ఉంది ఈరోజు కన్సిడర్ చేసినట్టయితే మీకు త్రీ డేస్ గ్యాప్ అయితే ఉందన్నమాట ఈ త్రీ డేస్ గ్యాప్లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే మీరు ఏ సబ్జెక్ట్ అయితే తీసుకున్నారో ఆ సబ్జెక్టుకు సంబంధించి ఎలాంటి కాల్ ఉన్నాయి అంటే ఎక్కడ కాలేజెస్ ఉన్నాయి అన్నది మీరు ఒకసారి గూగుల్లో అనేది సర్చ్ చేయండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి మెయిన్గా ఆ యొక్క కాలేజ్ సర్చ్ చేసేదానికంటే ముందు మీరు మైండ్లో ఒకటైతే ఫిక్స్ అవ్వాలి ఏంటి ఫిక్స్ అవ్వాలి అంటే నాకు సో రీజన్లో ఉన్న కాలేజ్ వస్తే చాలు నేను వెళ్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అన్న డిస్టిక్ ఒకటి ఉంది అనుకోండి కొద్దిమంది ఎలా ఉంటారంటే నేను డేస్ కాలర్గానే ఉంటాను అయితే వెళ్ళాను కాబట్టి ఎక్స్అన్ డిస్టిక్లో ఎక్కడ సీట్ వచ్చినా కూడా నేనైతే వెళ్తాను అనే విధంగా కొద్దిమంది స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు ఏం చేయాలంటే మెయిన్గా వాళ్ళు ఒక డిస్టిక్ అనుకుంటారు కదా దాన్ని మైండ్లో అయితే పెట్టుకోండి ఇలా మీరు ఎక్కడెక్కడ ఉన్న జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అవి మీరు మీ మైండ్లో అయితే పెట్టుకోండి అలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళేసి మీరు ఏదైతే కాలేజ్ ఏదైతే ఏరియాస్ అనుకున్నారో ఆ ఏరియాస్లో ఉన్న బెస్ట్ కాలేజ్ ఒకసారి మీరు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి గూగుల్లో వెతికినట్టయితే డెఫినెట్గా నెంబర్ ఆఫ్ కాలేజ్ అయితే మీకు వస్తాయి ఒకసారి గూగుల్ మ్యాప్స్లో వెతుకండి అందులో కాలేజ్ వ్యూస్ అనేవి మనకైతే చూపిస్తాయి అనమాట అంటే ఎవరైనా ఆల్రెడీ కాలేజ్ విజిట్ చేసిన వాళ్ళు కొన్ని ఫోటోస్ అయితే అప్లోడ్ చేసేసి ఉంటారు మన కాలేజ్ ఎలా ఉంటుంది ఎన్విరాన్మెంట్ ఏంటి అవన్నీ కూడా అప్లోడ్ చేసి ఉంటారు అన్నిటిని మీరు ఈ త్రీ డేస్లో కంపెనీ కంప్లీట్గా మీకు ఏ ఏ కాలేజ్ కావాలి అన్నీ రెఫర్ చేస్తూ ఫైనల్లీ మీరు కొన్ని కాలేజ్ని అనేది పిక్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఒక టెన్ కాలేజ్ ఉన్నాయంటే టెన్ కాలేజ్లోనూ చాలా మంది ఇంట్రెస్టెడ్గా ఉండరు కేవలం ఒక టూ త్రీ కాలేజ్ ఇంట్రెస్టెడ్గా ఉంటారు కాబట్టి ఆ యొక్క ఏ ఏ కాలేజ్ మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అన్నది ఒక క్లారిటీగా ఈ త్రీ డేస్లో వర్క్ అనేది కంప్లీట్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ మీరు మధ్యలో సోన్సో కాలేజ్ బాగుందా లేదంటే ఇంకో కాలేజ్ బాగుందా ఇలాంటివి ఏమన్నా ఇంక్వైరీ చేసుకోండి ప్రాబ్లం అయితే లేదు కాకపోతే ఏంటంటే వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవ్వడానికంటే ముందే ఈ వర్క్ అనేది కంప్లీట్ ఎందుకు ఇలా కంప్లీట్ చేసుకోవాలంటే ఇలా కంప్లీట్ చేయకపోయినట్టయితే మీరు తీరా వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మనకు మైండ్లో చాలా థాట్స్ అయితే రన్ అయిపోతాయి అప్పుడు ఏం చేస్తాం సో కాలేజ్ బాగుంటుందా ఇది బాగుంటుందా అది బాగుంటుందా అప్పుడు హడావిడి హడావిడిలో మనకే తెలియని మనకే నచ్చని కాలేజ్ అన్నీ కూడా వెబ్ ఆప్షన్స్లో అనేది మనమైతే ఇచ్చేస్తాం ఇది చాలా వరకు అయితే ప్రాబ్లం అవుతుంది అందుకనే నేను ఇలాంటి వర్క్ మీరు ముందే చేసుకున్నట్టయితే మీకు ఒక ఐడియా వస్తుంది ఒక కాలేజ్ గురించి సో కాలేజ్ అనుకున్నా ఎందుకు కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నా ఆ కాలేజ్ ఎన్విరాల్మెంట్ బాగుంది లేదంటే కాలేజ్లో ఫీజు తక్కువ ఉంది లేదంటే ఆ కాలేజ్ యూనివర్సిటీ ఇలా మీకు ఏదో స్పెసిఫికేషన్ ప్రకారం మీరు చూసుకొని ఉంటారు కదా అట్లా మీరు ఒక మీరు ఏ ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారు అన్నది ఒక లిస్ట్ అయితే వేసుకొని రెడీ అయితే చేసి పెట్టుకోండి ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్కి అవి ఎలా ఇవ్వాలి ఆప్షన్ ఆర్డర్ ప్రకారం ఎలా ఇవ్వాలి ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి దాంతోపాటు ఫస్ట్ ఏ ఆప్షన్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఎలాంటి కాలేజ్ ఇవ్వాలి సెకండ్ ఎలాంటి ఇవ్వాలి థర్డ్ ఎలాంటిది ఇవ్వాలి ఇవన్నీ కూడా మనం అయితే డిస్కస్ చేద్దాం దాంతోపాటు ఇక్కడ మేజర్ మేజర్ మిస్టేక్స్ ఏంటంటే మాకు ఒక కాలేజ్ సీట్ కావాలి కాబట్టి ఒక కాలేజే పెడతాం ఎటు తిరిగి మాకు ఒక కాలేజీలోనే సీట్ వస్తుంది కదా అన్న బ్లైండ్ థింకింగ్లో కూడా చాలామంది అయితే ఉంటారు ఎందుకంటే సీట్స్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది చాలా 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 డిఫరెంట్గా ఉంటుంది ఇది అర్థం చేసుకున్నట్టయితే ఇక మీకు వెబ్ ఆప్షన్స్ మీరు మీకు ఇచ్చే దాంట్లో ఇక తిరిగి అయితే ఉండదనమాట ఎందుకంటే సీట్స్ అలాట్మెంట్ అన్నది అంత ఈజీగా అయితే అలాట్ అయితే చేయరు మీరు కేవలం ఒక ఆప్షన్ పెట్టినట్టయితే ఆ ఒక ఆప్షనే సీట్ అలాట్ చే అలాట్ చేసేటట్టు ఎక్కడైనా ఉంటుందా అలా ఉండదు కాబట్టి ఇన్ కేస్ మీరు పెట్టిన కాలేజ్ మీకు మీ ర్యాంక్ వర్త్ కాదన్నప్పుడు సీట్ రాకోకుండా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ చాలా అయితే ఉంటాయి అవన్నీ గురించి ఫర్దర్ వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం బట్ ఈ వీడియోలో నేను చెప్పిన వర్క్ అయితే చేయడానికి ట్రై చేయండి అంటే ఇక్కడ పాయింట్ ఏం లేదు మీరు ఎలాంటి కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అన్నది ఒక కాలేజ్ ఒక ఫోర్ కాలేజ్ ఒక కాలేజ్ కానివ్వండి ఏ ఏరియాలో ఉన్నా కానివ్వండి మీరు రెడీ చేసి అయితే పెట్టుకోండి అంటే నేను ఈ ఫైవ్ కాలేజ్ ఈ టెన్ కాలేజ్లో జాయిన్ అని ఒక చోట రాసి పెట్టుకొని రెడీ రెడీ చేసి చేసి పెట్టుకొని అయితే అయితే అలా పెట్టుకోండి వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవ్వగానే అవి ఎలా ఇవ్వాలి ఆర్డర్ ఎలా పెట్టాలి వాటి గురించి కూడా మనం కమ్మింగ్ వీడియోస్లో అయితే మాట్లాడదాం ఎందుకంటే ఇలా ఒక ఒక ప్లాన్ ప్రకారం మనం వెళ్ళినట్టయితే మనం ఏం వర్క్ చేస్తున్నాం మనకు ఇన్ కేస్ అది మిస్ అయితే ఎలా అన్నది ఒక బ్రీఫ్ ఐడియా అనేది ఉండటానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట ఇలా అయితే మూవ్ చేయండి ఏది కూడా హడావిడిగా తొందరగా చేశారనుకోండి డెఫినెట్గా ప్రాబ్లమ్స్ అయితే ఎదురవుతాయి మిస్టేక్స్ అవుతాయనమాట ఇక్కడ ప్రాబ్లమ్ అయితే అందరికీ జరిగేది మనకే జరుగుతుంది అంతకుమించి ఏముండదు కానీ మిస్టేక్స్ అవుతాయి ఒకటి పెట్టే దాంట్లో ఇంకోటి పెడతాం ఆప్షన్స్ అప్పుడు ఎక్కడో రావాల్సిన కాలేజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అలా ఇట్లా మిస్టేక్స్ అన్నీ ఉంటాయని ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఫా ఫాలో అనేది మీరు అవుతున్నారంటే డెఫినెట్గా మీకు మీరు అనుకున్న కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్సెస్ అనేవి మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వచ్చేస్తుంది ఈ వరకైతే చేయడానికి అయితే ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి